నిన్న ఆఫీసర్ గారు మేడం గారు వచ్చి గుళ్ళో దీపాలు వెలిగించారు. నిన్న ఆదిత్య సత్య ఇద్దరు కలిసి గుడికి వెళ్లి దీపాలు పెట్టారంట. ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? మన సత్య నిన్న ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదక్కా. ఆదిత్య ఎవరితోనో గుళ్ళో దీపాలు వెలిగించాడని అతను చెప్తున్నాడు. రాజమ్మ సత్య ఇంట్లోనే ఉంది అంటోంది. సత్యతో కాకుండా ఆదిత్య పరాయి వాళ్లతో ఎందుకు దీపాలు వెలిగిస్తాడు? అతనంత ఖచ్చితంగా మేడంతో కలిసి దీపాలు కొన్నారు, గుళ్ళో దీపాలు వెలిగించారు అని చెప్తుంటే ఆదిత్యతో ఉన్న అమ్మాయి ఎవరు? వచ్చేస్తుంది తల్లి. ఉందా లేదా అన్న నీ అనుమానానికి సమాధానం త్వరలోనే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆదిత్య జీవితంలో మరొకరికి స్థానం లేదు. అంటే ఆదిత్యతో కలిసి దీపాలు వెలిగించింది రుక్మిణి అయ్యుంటుందా? డ్రైవర్ త్వరగా పోనివ్వు. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి అమ్మా, ఏమంటారు? ఏం వద్దులే గాని, మొన్న మా అబ్బాయి వాళ్ళు వచ్చి దీపాలు వెలిగించారు అన్నావు కదా, సార్తో వచ్చిన వాళ్ళు గుర్తున్నారా? మేడం గారు ఒక్కరు వచ్చారు. అదే మేడం గారు గుర్తున్నారా? ఎందుకు లేరమ్మా, అది కావాలి ఇది కావాలి అని అడిగి తీసుకుంది. నువ్వు చూసింది ఈ మేడం గారేనా? ఈవిడెవరమ్మా? ఈమె కాదే. మరి ఏం మేడమా? ఈ మేడం గారే,